జై బీసీ, జై బహుజన. ఇప్పుడు మీరు జరిగేదన్నీ చూస్తున్నారు. ఒకటేమో దొరల పార్టీ, ఒకటేమో రెడ్డిల పార్టీ. మరి బీజేపీ ఎటువైపు? రెడ్డిల పాట, దొరల పాట. బీసీలకు మొత్తం అన్యాయం అవుతుంది. ఇప్పుడు యావత్ బీసీ సమాజాలన్నీ లేచి ఒక చిన్న ప్రకటన చేసుకుంటున్నాయి. ఏమంటే, సోషల్ మీడియాలో యావత్ బీసీ సమాజం, తెలంగాణలో ఉన్న బీసీ సమాజం అంతా, మేము మా క్యాండిడేట్ని నిలబెట్టుకొని మా క్యాండిడేట్ బట్టి క్యాండిడేట్కి వేసుకుంటాం ఓట్లు. ఇప్పుడు మాకు టికెట్ లేకపోతే ఈ ఓబీసీ మోర్చాలు ఎందుకు? బీజేపీలా ఈ కాంగ్రెస్లో బీజేపీ ఓబీసీ మోర్చాలు ఎందుకు? ఈ మోర్చాలు మాకు ఎందుకు? ఈ మోర్చా మీటింగ్స్ ఎందుకు? ఈ మోర్చా నాయకులు ఎందుకు? ఏదో మాది 58.1% ఉంటే బీసీలది, ఎన్ని టికెట్లు ఇస్తారు? అది కూడా ఓడిపోయే దగ్గర టికెట్లు ఇస్తారు మాకు, మొత్తం ఓడిపోయే దగ్గర. ఓల్డ్ సిటీలో టికెట్లు, ఓల్డ్ సిటీలో రెడ్లకి ఇయ్యచ్చుగా టికెట్లు, దొరలకి ఇయ్యచ్చుగా టికెట్లు. రెడ్డి దొరలకి ఇయ్యరు, బిల్మ దొరలకి ఇయ్యరు. సో చెప్పేది ఏంటంటే, మీకు బాధ అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే దొరలు దొరలు అనడం తప్పేం లేదు. రజాకార్ మూమెంట్లలో వీళ్ళే దొరలు కాబట్టి ఒక మన పండుగ సాయనని ప్లస్ సర్వాయి పాపనాయుడు కూడా ఇచ్చేసి మట్టు పెట్టింది దొరలేం మనం. సో మనం చంపింది కూడా ఈ దొరలేం. పండుగ సాయన స్టోరీ చూడండి మీరు కాబట్టి. నాగిరెడ్డి అనే ఒక దొర అత మార్చిండు, అది మొత్తం స్టోరీ చూస్తే ఒక ముస్లింస్తోని రజాకార్లతో రజాకార్ల మూమెంట్లో చూడొచ్చు కదా. మొత్తం స్టోరీ మీరు వెబ్లో ఉంటుంది, స్టోరీ కూడా చదవండి. సో పండుగ సాయాన్ని అత మార్చింది ఒక రెడ్డి. నెక్స్ట్ సత్యమానాన్ని అత మార్చింది ఒక రెడ్డి, మాధవ్ రెడ్డి. అది అందరు తెలుసు, దాసిపెట్టే అవి అబద్ధాలు ఏం కావు, ఇవన్నీ నిజాలు. సో అందరూ బీసీ సమాజం కొంచెం ఈసారన్నా తెలివితో ప్రవర్తించి, అరే మాకు టికెట్ రా, టికెట్ రాలే అనకండి. టికెట్తో నీకు పని లేదు, నీకేం కావాలి, నీ క్యాండిడేట్ని నిలబెట్టుకో, వాళ్ళకు ఓట్లు వేయండి. మీరు గంపకూతగా మన ఓట్లు పెట్టుకొని వీళ్ళని బతిమలాడేయండి. బాబు టికెట్ ఈ టికెట్ అని బతిమలాడి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చుడు, 5 కోట్లు ఇచ్చుడు. వీళ్ళకి సీన్ ఎందుకు ఇస్తారు? ఫస్ట్ మనం సీన్ ఇచ్చుడు బంద్ చేయాలి. వీళ్ళకి సీన్ ఇచ్చుడు బంద్ చేస్తేనే అన్నీ సెట్ అవుతాయి. వీళ్ళకి ఎక్కువ సీన్ ఇస్తే ఇక మా దగ్గర టికెట్లు కొనుక్కొని పిచ్చిన కొడుకులాగా మనము తిరుగుతున్నందుకు మనకు మంచిగా పడింది ఫిట్టింగ్. అందుకనే ఇక చాలించేసి మీరు ఇమీడియట్గా మీ క్యాండిడేట్లను మీరు నిలబెట్టుకొని మీ నియోజకవర్గంలో గెలిపించుకుంటే మంచిది. ఎందుకంటే ఓట్లు మనం ఉన్నప్పుడు సీట్లు కూడా మనమే ఉండాలా, వాళ్ళని ఎందుకు బతిమాడాలి సీట్ల కోసం? కొంచెం లాజిక్ తెలివితో ఆలోచించాలి. బీసీలారా మేల్కోండి, చదువుకోండి, తెలివితో ప్రవర్తించండి. ఇప్పటికన్నా బీసీ సీఎం అయ్యే ఆలోచనలో పోండి. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, బీజేపీ వస్తే బాగుంటుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ పార్టీలు కనిపెట్టి ఒక రెడ్డి పార్టీ, ఒక వెల్మ పార్టీ, మరి బీజేపీ ఎటువైపు పోతుందో అది మన ఇప్పుడు కొన్ని రోజుల్లో మనం తెలిసిపోతుంది, లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో నేను చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, బీసీలకు న్యాయం కావాలంటే మీరు క్యాండిడేట్ని నిలబెట్టుకోండి, మీ నియోజకవర్గంలో మీరు లేపుకోండి, గెలవండి, అంతే. మీకు గెలిపి ఇంపార్టెంట్ కానీ ఏ పార్టీ అయితే ఏంది అది. జై బీసీ, జై బహుజన. ఇట్లు మీ రమేష్ ముదిరాజ్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అందరికీ జై బీసీ, జై బహుజన, జై బీ. నమస్కారం.